అయితే ఇక విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చ నడుస్తోంది. కేసీఆర్ను ఆ విషయం వెంటాడుతూనే ఉందనడంలో మాత్రం ఎలాంటి డౌట్ కూడా అక్కర్లేదు. కేసీఆర్కు మరో లేఖ కూడా రాశారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. అయితే ఈ విచారణ చాలా సాఫీగా జరుగుతుంది, లేకపోతే విచారణ చాలా ఖచ్చితత్వంతో జరుగుతోందని నరసింహారెడ్డి కమిషన్ చెప్తోంది. మరోవైపు కేసీఆర్ ఏమో అసలు ఈ విచారణ కమిటీకి సంబంధించి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, ముందుగానే డిసైడ్ అయిపోయి నా పైన విచారణ చేస్తున్నారంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. అయితే మొత్తం అంశానికి సంబంధించి ప్రస్తుతం విద్యుత్ కొనుగోళ్లపై మరింత సమాచారం ఇవ్వాలని అయితే స్పష్టం చేసింది ఆ కమిషన్ ఏదైతే ఉందో. అయితే ఎలా చూస్తారు అరవింద్ గారు, అసలు ఏం జరుగుతోంది విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి, కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలకు సంబంధించి? కేసీఆర్ కి, జగదీశ్వరరెడ్డికి, మరికొంతమందికి మరోసారి లేఖలు రాసింది. మరొకసారి దాదాపు సమన్స్ లాంటిదే, అంటే రామ హాజరు విచారణకు హాజరు కమ్మని లేఖలు రాసింది కమిషన్. మరోపక్క అసలు కమిషన్ ఏర్పాటు అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, చట్టవిరుద్ధం కాబట్టి, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాబట్టి దాన్ని కమిషన్ ఏర్పాటు జీవోని రద్దు చేయమని చెప్పేసి కేసీఆర్ కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, కేసీఆర్ తీసుకొస్తున్నటువంటి వాదనలో ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ క్వాషీ జ్యుడిషియల్ అనేటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆమోదించిన నిర్ణయాన్ని తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించిన నిర్ణయాన్ని ప్రశ్నించే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనేది ఆయన ఆరోపణ. ఇక్కడ సమస్య ఏంటంటే, అసలు విషయాలు బయటకు వస్తుంది ఈ తరుణంలో, ఇంకో విషయం బయటకు వచ్చింది, అసలు పవర్ పర్చేజ్ ఛత్తీస్గఢ్తో పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్కి 2017లో కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఇచ్చింది అనేది వాదన బయటకు వచ్చింది. వాదనే కాదు, దానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ అంశాలు కూడా బయటకు వచ్చినాయి. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, మధ్యంతర ఉత్తర్వులతోటి 4 సంవత్సరాల 5 సంవత్సరాల పాటు విద్యుత్ కొనుగోలు చేసిన తర్వాత 2022లో వేరే కారణాలతోటి విద్యుత్ కొనుగోలు ఆగిపోయిన తర్వాత 2024లో జరుగుతున్నటువంటి ఈ చర్చలో అసలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ నిర్ణయాన్ని ప్రశ్నించే అర్హత లేదు అనే అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నట్టు కేసీఆర్ కేవలం మధ్యంతర ఉత్తర్వుల మీద మాత్రమే 5 సంవత్సరాల పాటు విద్యుత్ కొనుగోలు చేశాము అనే వాస్తవాన్ని తొక్కిపెడుతున్నారని చెప్పక తప్పదు. అంటే బీఆర్ఎస్ వాదన కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రీ జ్యుడిస్ అయింది, ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి ఉంది, తమని దోషిగా ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది, మేము ఏం చెప్పినా వేస్ట్ అనేటటువంటి వాదన. కానీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం విషయంలో ఏదైతే ప్రధానమైన అంటే తుది తీర్పు ఫైనల్ కన్ఫర్మేషన్ లేకుండా మధ్యంతర ఉత్తర్వుతోటి 5 సంవత్సరాల 6 సంవత్సరాల పాటు కొనుగోలు చేసినటువంటి అంశాన్ని, కానీ కొనుగోలు తర్వాత ఇప్పుడు అంటే పీపీఎని క్యాన్సిల్ చేయకుండా కొనసాగించినందువలన కట్టాల్సినటువంటి 3,000 కోట్లు 3,200 కోట్ల వరకు ఉన్నటువంటి అంశం, కానీ అదే సందర్భంలో ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్కి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తోటి చేసుకున్నటువంటి 1,000 మెగావాట్ల ఒప్పందంలో కట్టాల్సినటువంటి పెనాల్టీలు కానీ, ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ తోటి సంబంధం లేని వ్యవహారాలు. ఇవన్నీ పూర్తిగా మేనేజ్మెంట్ అంటే ప్రభుత్వ స్థాయిలో జరిగేటటువంటి యాజమాన్య నిర్ణయాలు, ఇవి ఇంప్లిమెంటేషన్ నిర్ణయాలు. వీటినైతే ఖచ్చితంగా ఇప్పుడు వేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నించవచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ వాదననే నిజం అనుకుంటున్నాం కాసేపు, కేసీఆర్ వాదన ప్రకారం అదే నిజమైతే ఒకవేళ అంటే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ విషయంలో పక్కన పెట్టి పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ ఆధారంగా జరిగినటువంటి మిగతా విషయాన్ని ప్రశ్నించవచ్చు కదా. తర్వాత భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టుల జాప్యం, కమెన్స్మెంట్ జాప్యం గురించి కానీ, అక్కడ కొనుగోలు చేసినటువంటి టెక్నాలజీ విషయంలో కానీ, బీహెచ్ నుంచి కొనుగోలు చేసినటువంటి ఎక్విప్మెంట్ విషయంలో కానీ, ఈ విషయంలో ఏవైతే వివాదాలు ఉన్నాయో దీని విషయంలో అయితే ఖచ్చితంగా విచారణ చేయొచ్చు కదా. ఇవి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా, రాష్ట్ర ప్రభుత్వం కానీ జ్యుడిషియల్ కమిషన్ తరఫున కానీ ఈఆర్సీ తరఫున కానీ హైకోర్టులో గట్టిగా వాదన వినిపించి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా కేసీఆర్కి సంబంధించినటువంటి ఇక మన జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించినటువంటి ఇంకో విషయం కూడా చెప్పాలి. మీరు విచారణకు వస్తాము, మీరు మా దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తాము అంటే, మీరు రావటానికి, మీరు ఇక్కడ అంటే ఈ విచారణలో పాల్గొనడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాము అని కూడా చెప్పింది. అంటే యాక్చువల్గా జ్యుడిషియల్ కమిషన్ ఒకవేళ ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటో ప్రిజ్యుడిషో ఉంటే ఈ రకమైనటువంటి కన్క్లూజన్ రాదుగా. మీరు వచ్చి వివరణ ఇవ్వండి,
వివరణ ఇస్తాను మీరు వస్తాను అంటే కావాల్సినంత ఏర్పాట్లు అన్ని చేస్తాము అని చెప్పారు. దీని అర్థం ఏంటి? కాబట్టి కేసీఆర్ బుల్డోస్ చేయడానికి చేసే ప్రయత్నం తప్ప కేసీఆర్ దీన్ని అడ్డం పెట్టి అంటే ఒక లీగల్ ప్రొవిజన్ అడ్డం పెట్టుకుని అప్ హ్యాండ్ అవ్వాలనుకునే ప్రయత్నం తప్ప అది కూడా జ్యుడిషియర్ కమిషన్కి ఎటు విచారణలో పాల్గొనే అవకాశం లేదు. హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి ఉంటుంది, అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదన వినిపించి ఈ కేసుని ఖచ్చితంగా కేసీఆర్ విచారణ దిశగా తీసుకెళ్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రసాద్ గారు, యా మీరు ఎలా చూస్తారండి అసలు ఈ మొత్తం విద్యుత్ కొనుగోలకు సంబంధించి? మొదటి నుంచి కూడా కేసీఆర్ పేరు వినిపిస్తోంది, దానికి సంబంధించి ఒక కమిషన్ కూడా వేశారు. కాకపోతే కేసీఆర్ అయితే కమిషన్కు సంబంధించి అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచి కూడా అసలు ఈ కమిషన్ కావాలనే తన పైన వేశారు, తనను ఇరికించేందుకే లేకపోతే తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ కమిషన్ ఏర్పాటు జరిగిందంటూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. లేఖలో అంటే ఆయన కమిషన్కు పంపించినటువంటి లేఖలో కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే కమిషన్ మరో లేఖ కూడా పంపించింది కేసీఆర్కి సంబంధించి, మీరు విచారణకు హాజరు కండి, ఖచ్చితంగా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తాం, మీరు ఏదైతే వాదన వినిపించాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని. ఎలా చూస్తారు ప్రసాద్ గారు అసలు మొత్తం వ్యవహారాన్ని? ఆయన కేసీఆర్ సమర్థించుకుంటుంది ఏంటంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగినటువంటి ఒప్పందము, ఆ రకంగా మేము మీకు తెలంగాణ విద్యుత్ కోతను ఎదుర్కోకుండా ఒక ఆపత్కాలంలో నివారించగలిగినాము అనేటువంటి. కానీ నిపుణులు చెప్పేది ఏమిటంటే ఈ ఒప్పందం వల్ల తెలంగాణకు 6,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది వాస్తవమని అని చెప్తున్నారు. కాబట్టి ఇది తక్కువ విషయమేం కాదు. 6,000 కోట్ల రూపాయలు ఈ విద్యుత్ కొనుగోళ్లలో, మరి 1,00,000 కోట్లు కాళేశ్వరంలో, ఈ విధంగా మొత్తం తెలంగాణ ప్రభుత్వ ప్రజాధనాన్ని ఈ కేసీఆర్ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా వృధా చేసినటువంటి వాస్తవాన్ని చాలామంది ఎత్తి చూపుతున్నారు. కాబట్టి ఆయనకు ఒకవేళ ఎందుకంటే జస్టిస్ నరసింహారెడ్డి గారు ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా గతంలో కొన్ని తీర్పుల్లో కార్మికులకు జర్నలిస్టులకు కూడా అన్యాయం చేశారనే విమర్శలు ఉన్నాయి, అంత మాత్రాన అది వాస్తవమే కావచ్చు. కానీ మరి కేసీఆర్ లాంటి వాడు అనుభవపడేటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, 2 సార్లు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన తన వాదన తమ ప్రభుత్వ వాదనలోని సహేతుక నిర్ణయాలు కానీ వారి సహేతుకంగా వివరిస్తే సముచితంగా ఉండేదేమో. మరి అందువల్ల ఆయన పైన ఒక అపప్రాత కూడా తొలగే అవకాశం ఉండేది, సువర్ణ అవకాశాన్ని ఆయన కోల్పోయినాడేమో అనిపిస్తుంది. అదే సందర్భంలో ఒక చిన్న సబ్మిషన్ అండి ఇక్కడ. ఒకటి 6,000 కోట్లకి సంబంధించిన అంశం ఒక పక్కన ఉంటే, మరోపక్క ఛత్తీస్గఢ్ తోటి 1,000 మెగావాట్లు తేవటం కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్తో చేసుకున్నటువంటి లైన్ ట్రాన్స్ఫర్ ఒప్పందం, దానిలో ఎప్పుడూ ఇంతవరకు 1,000 మెగావాట్లు రాకపోగా వాడుకోకపోయినా కానీ సుమారుగా 600 కోట్ల దాకా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ పే చేయాల్సినటువంటి పరిస్థితి. దీన్ని మిస్మేనేజ్మెంట్ అనకపోతే ఏమనాలి అనేది ప్రధానమైన అంశం. అందుకనే దేశవ్యాప్తంగా ఒకే గ్రిడ్ ఉండాలి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం విద్యుత్ ప్రసారం దేశంలో అధికంగా ఉన్న ఉత్పత్తి ఉన్న చోట్ల నుంచి కొరత ఉన్న రాష్ట్రాలకు ఈ నిరంతరాయంగా ఈ రకమైనటువంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నామే అని సెంట్రల్ పవర్ గ్రిడ్ తర్వాత అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా చెబుతున్నదైతే ఇప్పుడు నార్త్ గ్రిడ్ సౌత్ గ్రిడ్ ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చాలా చౌకగా విద్యుత్ దొరుకుతుంది, అక్కడి నుంచి కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది మనకి. అవును, ఎందుకంటే జల విద్యుత్ చౌకగా వస్తుంది, అక్కడ జలవనరులు పుష్కలంగా ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పుష్కలంగా ఉన్నాయి. నిజానికి ఇప్పుడు బొగ్గు ఆధారిత ఇంధనం కంటే జల విద్యుత్ అంతకంటే స్వచ్ఛ ఇంధనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ పర్యావరణ విజయాన్ని అరికట్టాలంటే మనం బొగ్గు వినియోగాన్ని క్రమేణా తగ్గిస్తూ మరి ప్యారిస్ ఈ వాతావరణ సదస్సులో కూడా నిర్ణయాలు తీసుకున్నారైతే మన ప్రభుత్వం వెంటనే బొగ్గును వినియోగాన్ని తగ్గించుకోవడానికి అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని కొంత నీరు కార్చిన పరిస్థితి మనం చూసాం. అందువల్ల స్వచ్ఛ ఇంధనాన్ని చౌకగా అంటే సౌర ఇంధనం కావచ్చు లేదా వాయు ఈ గాలిమండలతో ఉత్పత్తి చేసే ఇంధనం కావచ్చు, వీటివి చౌకగా ఎలాంటి కాలుష్యం లేనటువంటి విద్యుత్ తయారీకి మనకు అందుబాటులో ఉన్నట్టు వాటిని అభివృద్ధి చేస్తే
రానున్న కాలంలో మన రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది, వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి పర్యావరణాన్ని పరిరక్షణ చేయగలుగుతామన్నటువంటి వాస్తవాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు పడి ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటే సంస్థ మన బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు, మరి బొగ్గు ఇంకా చాలా అవసరంగానే ఉంది అన్నమాట. నిజమే చాలా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అది ఇంకా ఆ ఇంధనం సరఫరా చేసి ఇదిగానే ఇంకా కీలకంగానే ఉంది. అది ఇంకా మరి ఒక 10-15 ఏళ్ళు అదే కొనసాగే పరిస్థితి. ఈలోగా ప్రత్యామ్నాయ ఇంధనాల్ని చౌకగా వచ్చే వాటిని చౌకగా మనకు విద్యుత్ ఉత్పాదనకు గల అవకాశాలను అన్వేషించి వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులో భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అన్ని కూడా మరింత వేగవంతం చేస్తే తెలంగాణ మరి చాలా వరకు విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తుంది. ఇప్పుడే మనకి కేసీఆర్ కి రాసినటువంటి లేఖ, జస్టిస్ నరసింహారెడ్డి గారు రాసినటువంటి లేఖకు సంబంధించిన అంశం లేఖ వచ్చింది మనకి. మేము అంటే సుమారుగా రఘు, కోదండరామ్, తిమ్మారెడ్డి, వేణుగోపాలరావు, సునీల్ రెడ్డి, సూర్యప్రకాష్ రావు అని మేము విచారించాం. వీళ్లలో ప్రధానంగా రఘు, కోదండరామ్, తిమ్మారెడ్డి, వేణుగోపాలరావు, గోపాలకృష్ణన్ మీ మీద మీ పాత్ర మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు, కాబట్టి వాటిని మీరు వచ్చి వివరణ ఇవ్వచ్చు. అదే సందర్భంలో వీళ్ళని మీరు ప్రశ్నించవచ్చు మా సమక్షంలో అని కూడా అవకాశం ఇచ్చింది. బహుశా ఇంత మంచి అవకాశం కేసీఆర్కి రాకపోవచ్చు. దామోదర్ ప్రసాద్ గారు, అవునవును, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రస్తావించిన పవన్ రామరెడ్డి కావచ్చు, రఘు, జేఎస్ రఘు కానీ వీళ్ళంతా తెలంగాణ అభివృద్ధి కోసము ఆ జాబితాలో మన 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 జర్నలిస్ట్ రంగంలోంచి వేణుగోపాల్ కూడా ఉన్నారు, ఎం వేణుగోపాలరావు కూడా ఉన్నారు. యా, వీళ్ళు ఇప్పుడు కూడా ఒక నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళే. యా, వాళ్ళు ఆ కమిషన్ వాళ్ళని ప్రశ్నించేందుకు అవకాశం కూడా ఇస్తామన్నాడు అంటే సముచితమైనటువంటి ఒక ప్రతిపాదన కేసీఆర్ పంపినట్లు. యా, కేసీఆర్ ఇంతమందిని నిరుత్తరణ చేసినటువంటి కేసీఆర్ వీళ్ళకి సరైన చెప్పి వాదనని సమర్థించుకోవచ్చు. ఆయన చెప్తున్నది ఏమిటంటే, ఇది ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగినటువంటి ఒప్పందం కాబట్టి ముడుపు వ్యవహారం లేదు, ఇంకోటి లేదు, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా నేను తీసుకున్నాను ఆయన చెప్తున్నారు. కాబట్టి రెండు ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగినటువంటి ఒప్పందం అయినప్పటికీ మధ్యలో ఇంటర్మీడియటరీ పాత్రకి సంబంధించిన అంశంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి అందరికీ. వాటిని కూడా కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ లాంటి మళ్ళీ మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా అవునన్నా కాదన్నా తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఒక ఒక పవర్ఫుల్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి, లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తన ఆ స్థాయిని నిలబెట్టుకోవాలంటే ఇవాళ్ళకి కూడా మ్యాగ్నానిమిటీ చూపించాలి, జనరస్ చూపించాలి, ఆ హుందాతనం చూపించాలి ఖచ్చితంగా. అంటే కేంద్ర మంత్రిగా వ్యవహరించారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేశారు, కాబట్టి ఆయనంతటా ఆయన విచారణకు వెళ్ళి ఆయన చెప్పదలుచుకున్నది విచారణ కమిటీ ఎదురుగా చెప్తే చాలా హుందాగా ఉంటుంది. అదే సందర్భంలో విచారణ కమిటీ కమిషన్ ఇచ్చినటువంటి ఒక పెద్ద అవకాశం ఏంటంటే తన మీద ప్రశ్న వేసిన వాళ్ళని విచారించే అవకాశం కూడా, తమ సమక్షంలోనే విచారించే అవకాశం, ఒక మంచి డైలాగ్ కి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అవకాశాన్ని కేసీఆర్ ఉపయోగించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐకానిక్ లీడర్గా కొంతకాలం పాటు వెలిగినటువంటి కేసీఆర్ ఈరోజు అందుకు తగిన స్థాయిలో ఈ విషయంలో యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.